ఇదే అంశం మీరు బాగా చేస్తున్నారు, పార్టీ బాగుంది. నిన్న మీ ఎంపీ నిజామాబాద్ నుంచి రెండోసారి గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ చాలా స్పష్టంగా చెప్పారు, 48 మంది కార్పొరేటర్లు గెలిచినటువంటి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే గెలవలేకపోయినామంటే పార్టీ తప్పు కాదా, ప్రజల దగ్గరికి మనం పోయి ఓట్లు తెచ్చుకోలేకపోయినాం, వాళ్ళు సిద్ధంగా ఉన్నా పార్టీ ఆలోచన చేయాలి, ఆ విధంగా అధికారంలోకి వస్తామనుకున్నటువంటి పార్టీ చతికిలబడడానికి కారణం ఏంటి అనేటువంటి దానిపైన ప్రశ్నించారు స్పష్టంగా. సతీష్ గారు, అరవింద్ గారు దానికి సమాధానం ఆయనే చెప్పగలుగుతారు. అరవింద్ గారు విషయాలు తెలియనటువంటి మనిషి ఏం కాదు, అన్ని విషయాలు తెలుసు. ఆ కామెంట్ ఎందుకు చేసినో ఆయనని అడిగితే బాగుంటుంది. రెండో విషయం ఏం చెప్తా అంటే, ఎలక్షన్కి ఎలక్షన్కి వేరియేషన్ ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్కు ఎంపీ ఎలక్షన్కి వేరియేషన్ ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్కు అంటే కార్పొరేటర్ అనుకో, సర్పంచ్ ఎలక్షన్కు, ఎంపీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్కి సర్పంచ్ ఎలక్షన్కే డిఫరెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఊర్లో ఎంపీటీసీ ఓడిపోయిన సర్పంచ్ గెలుపుతాడు, సర్పంచ్ ముందర అయిపోయి ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఓడిపోయినాడు ఎంపీటీసీ గెలుస్తాడు. మైండ్ పబ్లిక్ సైకాలజీలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అట్లా అనుకుంటే ఒక చిన్న విషయం చెప్తా, అరవింద్ గారు బాధపడుతుండొచ్చు, నేను డిస్కషన్ కాబట్టి చెప్తా ఉన్నా. వారు కూడా ఎమ్మెల్యే ఓడిపోయారు, వాళ్ళు ఎంపీ గెలిచారు. జస్ట్ ఎన్నెళ్ళు దానికి ఆ ఎన్నికకి ఎన్నిక తేడా? మూడు నెలలు తేడా. అంటే ఎన్నికకి ఎన్నికకి తేడా ఉంటుందండి. కాబట్టి మనమేమి 16% మనకు ఓట్లు వచ్చినటువంటిది ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఇక్కడ 36% వచ్చింది. అంటే ఎలక్షన్కి ఎలక్షన్ తేడా ఉంటుంది. కానీ అదే నిజాం, 2019లో వచ్చినటువంటి ఓటింగ్ కంటే 2024లో ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి అరవింద్ గారు చెప్పినట్టు నేనేం కాదంటే, అంతకుముందు 2018 ఎమ్మెల్యేల కంటే 2 ఎమ్మెల్యేలు గెలిచారు, ప్లస్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచారు నిజామాబాద్ వరకు. ఏమంటున్నారు, 28 కార్పొరేటర్లు గెలిపించారు. సతీష్ గారు, అంతకుముందు అదే నిజామాబాద్లో ఎమ్మెల్యే గెలిచారు మళ్ళీ ఓడిపోయారు. 10 సంవత్సరాల క్రితమే బోధనలో నరసింహారెడ్డి సెకండ్ ప్లేస్ వచ్చిండు. మనమేమి అక్కడ ఆ పార్టీ అక్కడ ఎప్పుడు కూడా ఐడియాలజికల్గా కమిటెడ్ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అరవింద్ గారు వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయింది. నేనేం కాదంటలేను దాంట్లో పార్టీ ఇంప్రూవ్ అయింది అంట. కానీ అక్కడ జరిగిందంటే, అతనే ఒక చోట అదే పార్లమెంట్లోనే ఓడిపోయినాడు, మళ్ళీ అదే పార్లమెంట్లో అదే అసెంబ్లీ సీట్లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్కి ఎలక్షన్ తేడా ఉంటుంది, అప్పటికున్నటువంటి పరిస్థితులు వేరుంటాయి. అప్పుడు మనం గెలిచి మనం కొట్లాడినాం, మనం కొట్లాడిన కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, లేకపోతే టీఆర్ఎస్ ఎవడు పీకలేకపోతుండే. నేనేమంటున్నా, మనం కొట్లాడినాము, గిజేళ్ళకు పోయినాము, కేసులు పెట్టుకున్నాము, విరోచితంగా పోరాటం చేసినాము, పోరాటం చేసి ఒక నేరేటివ్ బిల్డప్ చేసినాం. ఈ టీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ, ప్రజలను దోసుకుంటున్న పార్టీ, మద్యం మత్తులో ఊగుతున్న పార్టీ, ఇవన్నీ మనం చేసిన దశలో అసలు కాంగ్రెస్ ఎక్కడ కనబడలేదు. నేనేమంటున్నా, అది ఒకసారి ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నేరేటివ్ ఏదైతుందో, బీఆర్ఎస్ బీజేపీ రేపైనా కలిసిపోతాయి అనుకున్న నేరేటివ్ బిల్డప్ చేయగలిగింది. ఆ నేరేటివ్ని కౌంటర్ స్ట్రాటజీ మనం తయారు చేసుకోలేకపోయినాము. దాని కారణంగా మనం గెలుస్తాం అనుకున్న పబ్లిక్ మళ్ళీ ఇల్లీలు ఒకటే అయిపోతారేమని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ కేసింది. తప్పితే కాంగ్రెస్ పోరాటం ఏముంది, రేవంత్ రెడ్డి త్యాగం ఏముంది, రేవంత్ రెడ్డి ఉద్యమం ఎక్కడిది, రేవంత్ రెడ్డి ఉద్యమం ఎక్కడ, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యమం చేసి ఎవరు పైసల స్ట్రాటజీ ఎవరైనా చేస్తారు? నేరేటివ్ క్రియేట్ అయిన తర్వాత, ఒకసారి నేరేటివ్ క్రియేట్ అయ్యి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి నేరేటివ్ క్రియేట్ చేస్తే మేము దాన్ని కౌంటర్ స్ట్రాటజీ చేసుకోలేకపోయినాము. అదే నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, మేము చేసుకోలేకపోయినాము. పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ ఇది కాబట్టి టీఆర్ఎస్ తోటి కొట్లాడుతుంది, వీళ్ళు మళ్ళా రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఏదన్నా అటిట్ అయితే ఇద్దరు కలిసిపోతారు అనే ఒక చిన్న నేరేటివ్ తోటి బీజేపీకి మంచిదే, బీజేపీ ఓటేయాలనుకున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మేము కాంగ్రెస్ గెలుస్తాం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అనేటి నమ్మిరు, అది ఒక మాకు పొరపాటు అయింది, మేము ఓడిపోయినాం. కానీ దాని తర్వాత వెంటనే మళ్ళీ జరిగిన పార్లమెంట్ ఎన్నికల దాన్ని మేము స్టార్ట్ మా లీడర్షిప్ అనుకో, క్యాండిడేట్ సెలెక్షన్ అనుకో, అది తిప్పికొట్టగలిగినాం, మళ్ళీ 8 సీట్లు గెలిచినాం. కాబట్టి ఇక్కడ అక్కడ టీఆర్ఎస్ ఏమైంది, నోవేర్ అయిపోయింది కదా. దానికి కూడా జనాలు ఏమంటారు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటైపోయింది, బీజేపీ గెలవడం కోసం టీఆర్ఎస్ ఏమంటారు తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, ఇప్పుడు అది కలుతుందా? అవును, నిన్న రేవంత్
నిన్న రేవంత్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారు అరగంట కూర్చున్నారు సెపరేట్ గా. ప్రభుత్వము ఆయన ఒక రక్షణ శాఖ మంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎన్నిసారి అలా మాట్లాడుకోవచ్చు. ఓకే, పార్టీలు డిఫరెంట్, ప్రభుత్వం డిఫరెంట్. ప్రభుత్వ చర్చలే కానీ పార్టీ చర్చ, పార్టీ చర్చలు జరగడానికి రాజ్నాథ్ సింగ్ గారు ఎట్టి ప్రజలు యాక్సెప్టే చేయరు. ఇంకోటి వేరే ఎట్లుంటుంది చెప్పండి, రేవంత్ రెడ్డి గారిని బీజేపీలా కాంగ్రెస్ పార్టీని బీజేపీ అలయన్స్ చేయమని అంటాడా? ఇది జరిగే పని అయి అలయన్స్ చేయకపోవచ్చు. ఒకవేళ ఒకవేళ సరే అట్లే అనుకుందాం, రెండు ఆప్షన్ ఉండొచ్చు. రెండు ఆప్షన్ రెండు ఆప్షన్లు మాకు ఎన్ని ఉన్నాయి? ఎమ్మెల్యే సీట్లు 8 సీట్లు. ఎనిమిది సీట్లతో ఆయనకు వచ్చే లాభం ఏముంటుంది? ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి బీజేపీలోకి వస్తే ఎట్లా వస్తాడు? ఆయన అక్కడ తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లో అంతర్గత కట్లాట్లు అయితే వేరే చోట్ల అయినాయి కదా. మహారాష్ట్ర ఎగ్జాంపుల్, అజిత్ పవార్లు, ఏకనాథ్ షిండేలు, అందరూ అశోక్ చవాన్లు అందరూ బీజేపీలోకి వచ్చారు. అక్కడ ప్రాంతీయ పార్టీలు వాళ్ళకున్న వైరుధ్యాలు వాళ్ళకున్న. అశోక్ చవాన్ వచ్చిండు. అశోక్ చవాన్ ఎప్పుడు వచ్చిండు? ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా రాలే. అవును, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆ సందర్భమే కాదు, ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి అని ఎట్లా అంటారు? రేవంత్ రెడ్డికి అధికార కాంక్ష ఇంకా తీరలే, ఎట్లా వస్తాడు? పాపం 9 నెలలే పాపం, ఇంకా అధికార కాంక్ష తీరలేదు. ఏ ఉద్యమం లేకుండా, ఏ త్యాగం లేకుండా, కొట్లాట లేకుండా. అదే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ప్రత్యామ్నాయమైనటువంటి బొమ్మగా కనిపించింది, కానీ బీజేపీ ఇంత పోరాటం చేసింది, చివరి దాకా మోసుకొచ్చి మోసుకొచ్చి అధికారం దగ్గర కాడెత్తేసింది. ఎందుకు కాడెత్తేది? నేను చెప్పినా కదా, తప్పుడు ప్రచారం, బండి సంజయ్ని మార్చడం అనేటువంటిది అదే కదా బీజేపీ స్ట్రాటజీ ఫెయిల్యూర్ అన్నట్టే కదా. అక్కడ అదే అది అంశం. ఎప్పుడు కూడా పొలిటికల్ స్టాగ్నేషన్ ఉండదండి. పొలిటికల్ ఎప్పుడు కూడా డైనమిక్ ప్రాసెస్ ఉంటాయి. అవును, ఆ డైనమిక్ ప్రాసెస్ లో మారుతున్న క్రమంలో మేము ఆ దాన్ని అందిపుచ్చుకోలేకపోయినాం అంతే. ఎన్నికల ముందు మార్చడం ప్రజలు, అది ఒక అంశం కావచ్చు. అది నేను అనుకుంటున్నాను అంటే మార్చడం వల్ల పోయిందా, మార్చ ఉండడం వల్ల వచ్చేదా అనేటువంటి విషయం డిఫరెంట్. కానీ అక్కడ జరిగినటువంటి కామెంట్, జరిగినటువంటి నేరేటివ్ ఏదైతుందో అది ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనేటువంటి ఒకే ఒక నేరేటివ్ తోటి మేము ఓడిపోయినాం అంతే తప్ప ఇంట్రాస్పెక్షన్ మామూలు నష్టం కాదు. అది అధికారము మొత్తం అడిగి పడిపోవడం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి జరుగుతాయి. ఒక్కొక్కసారి నేను అది ఇక్కడ పొలిటికల్ సినారియో ఎప్పుడైనా సరే, సిస్టమ్ ఎప్పుడైనా సరే, ఇట్స్ ఎ డైనమిక్ ప్రాసెస్.